అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా బంగారు గొర్రె అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు భార్యలు పెద్ద ఆమెకు ఒక కూతురు ఆ అమ్మాయి రూపవతి ఆమె అందాన్ని గురించి విని దేశాల నుంచి రాజకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చేవారు అయితే అసూయ గల చిన్నరాణి ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఒక్క సంబంధం కుదర్నిచ్చేది కాదు అందుచేత రాజకుమారి పెళ్లి నిలిచిపోయింది ఆ పిల్లను ఇంకా ఏడిపించాలనే దురుద్దేశంతో రాణి మరొక కృత్రిమపు ఆలోచన చేసి రాజు మనస్సుకు నచ్చేటట్టు చెప్పింది మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎన్నాళ్లకు పెళ్ళి కావటం కనపడదు ఒకలాగా చేస్తే బాగుంటుందని నాకు తోస్తుంది ఏమిటి అంటే పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి తోటలో జలకమాడే కోనేరున్నది చూశారు ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి గొమ్మం నీటి లోపల మునిగి ఉంటుంది కనుక బ్రహ్మరుద్రుడు కూడా భవనం ఎక్కడ ఉన్నది కనుక్కోలేడు ఇకపోతే అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాజకుమారులందరూ ఆమెను కనిపెట్టమందాం మూడు రోజులలో కనిపెట్టగలిగితే పెళ్లి చేయడం లేని పక్షమందు తలకొట్టి గుమ్మానికి కట్టడమును ఇది విని రాజు సరే నీ ఇష్టప్రకారం ఏర్పాటు చేయించు అన్నాడు త్వర త్వరగా చిన్న రాణి ఏర్పాట్లన్నీ పూర్తి చేయించింది ఓడిపోయిన రాజకుమారుల తలలు కొట్టి కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది ఆ ప్రకారం చాటింపు వేయించింది చాటింపు విన్నప్పటి నుంచి చాలామంది రాజకుమారులు వచ్చారు రాజకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ల తలకాయలు వరుసగా మందిరపు గుమ్మానికి వేలాడకట్టించింది చిన్నరాణి ఆ సమీపంలోనే మరి ఒక రాజుకు ముగ్గురు రాకుమారులు అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్ళి నాయన మన పొరుగురాజు కుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కున్న వాళ్లకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు ఆమెను కనుక్కోగలిగితే పెళ్లి అవుతుంది పేరు వస్తుంది కనుక పోయి రావడానికి అనుమతి తెలపవలసిందని కోరాడు అందుకు తండ్రి అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష ఇందులో నెగ్గి రావటం అనేది ఉండనే ఉండదు ప్రాణానికే మోసం వచ్చిన తరువాత ఇక పెళ్ళేమిటి ఇప్పటికీ ఎంతోమంది రాజకుమారులు వచ్చారు ఓడిపోవటం వల్ల వాళ్ల తలలు కొట్టి వేలాడ అందుచేత నువ్వు వెళ్ళడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని చెప్పాడు ఎన్ని విధాల చెప్పినా రాజకుమారుని చెవికెక్కలేదు ఏమైనా సరేనని బయలుదేరి వెళ్ళాడు మూడు రోజులు తెగ వెతికినప్పటికీ రాజకుమారి జాడ కనపడింది కాదు గడువు దాటగానే తక్కిన రాజకుమారుల తలలతో పాటు అతని తల కూడా గుమ్మానికి వేలకట్టారు ఇతను ఎన్నాళ్లకు ఇంటికి రాకపోవటం చూసి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు రెండవవాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు తండ్రి వద్దని చెప్పినా వెనక ప్రయాణమై వెళ్ళాడు ఇతను కూడా పరీక్షలో నెగ్గలేకపోయేసరికి తలకొట్టి గుమ్మానికి కట్టారు కొన్నాళ్లు చూసి కడసారి వాడు కూడా బయలుదేరాడు కొడుకులిద్దరూ చనిపోవటం వల్ల విచారంతో తండ్రి పోవద్దని మరీ మరీ చెప్పాడు కానీ చిన్నవాడు ఆ మాట చెవిని పెట్టక ప్రయాణమయ్యాడు చిన్నవాడు చాలా తెలివైనవాడు యుక్తిపరుడూను దారిలో ఒక పట్నం చేరుకొని అక్కడ పేరుపడిన ఒక బంగారు పనివాని దగ్గరకు వెళ్ళాడు వాని చేతికి రెండు సంచీల బంగారం ఇచ్చి దానితో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చెయ్యమని చెప్పాడు మరునాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారయ్యింది అది చూసి చిన్నవాడు సంతోషించి ఓయి పనివాడ విగ్రహం చాలా బాగా ఉంది దీనిని రాజుగారి వద్దకు తీసుకుపోయి ఇది రాజకుమారికి బహుమానంగా తెచ్చానండి అని చెప్పు అని పనివానితో చెప్పి ఎవళ్ళూ చూడకుండా తను ఆ విగ్రహంలో దాగాడు అద్భుతమైన ఈ విగ్రహం చూసి రాజుగారు చాలా మెచ్చుకొని పనివానికి పదివేల వరహాలు ఇచ్చారు రాజాజ్ఞ ప్రకారం ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకుపోయి ఒక పెద్ద మేజా పైన పెట్టారు ఈ అపురూప విగ్రహాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది విగ్రహానికి గల కన్నులలో నుంచి చిన్నవాడు రాజకుమారిని చూసి ఆమె సౌందర్యానికి అతను మురిసిపోతున్నాడు రాజకుమారి కోసం రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి మళ్ళీ ఎప్పటిలాగా విగ్రహంలో దూరిపోయేవాడు ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి చివరకు ఒక రాత్రి మేలుకొని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు చిన్నవాడిని చూడగానే రాజకుమారి అతని అందానికి అబ్బురపడిపోయింది అతనిని తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని నిశ్చయించుకుంది అయితే ఈ కోరిక ఎలాగా ఉపాయశాలి అయిన చిన్నవాడు ఈ పన్నాగం పన్నాడు అతను చెప్పిన ప్రకారం రాజకుమారి గొర్రె కాలు ఒకటి విరక్కొట్టింది ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటకు వచ్చేశాడు ఈసారి బంగారు పనివానితో విగ్రహానికి కాలు మరమ్మత్తు చేసి ఖాళీగా పంపివేయని చెప్పాడు ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని పెళ్లాడవచ్చాను అని చెప్పాడు చిన్నవాడ మీ అన్నలు ఇద్దరూ వద్దంటే వెనక నిష్కారణంగా చనిపోయారు ఈ పరీక్ష ప్రమాదమైనది వద్దు నాయనా అని అనేక విధాలా బోధించాడు కానీ చిన్నవాడు లొంగలేదు ఏమీ ఎరగనట్టు పచార్లు చేస్తూ చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు చిన్నరాణి నేడలాగా అతని వెంట ఉంటూనే ఉంది చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు ఆ నీరు తోడించి వెయ్యమన్నాడు రాణి అతనిని ఆటంకపరచబోయింది కానీ వీలు కాలేదు నీరు తీసివేశారు ద్వారం తెరువమన్నాడు చిన్నవాడు రాణికి తెరవక తప్పింది కాదు ఇద్దరూ మెట్లు దిగారు ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారనగా అబ్బాయి ఇక్కడే ఉండు ఐదు నిమిషాలలో వచ్చి నిన్ను తీసుకువెళతానని చెప్పి రాణి లోపలికి పోయింది రాణి మళ్ళీ ఒక యుక్తి పన్నింది రాజకుమారికి తక్కిన చెలికత్తెలకు తేడా తెలియకుండా అందరి చేత ఒకే మోస్తరు దుస్తులు వేయించింది చిన్నవాణి వద్దకు వచ్చి అబ్బాయి ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాము లేకుంటే తల కొట్టి గుమ్మానికి కడతాము అంది ఇదివరకు పరిచయం ఉన్నది కనుక రాజకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు అయినా చిన్నరాణికి జవాబు చెప్పటానికి ఆమె యుక్తికి మించిన యుక్తి చేశాడు తన వద్దనున్న బంగారపు తునకలు నేల మీద విసిరాడు చెలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు రాజకుమారి మాత్రం వాటి కోసం ఆశపడక అలా నించునే ఉంది చిన్నవాడు రాజకుమారి చెయ్యి పట్టుకున్నాడు ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికి రాజకుమారికి పూలదండలు వేసి దీవించాడు చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతి వైభవంగా కూతురికి వివాహం చేశాడు రాక్షసి బుద్ధులు కల చిన్నరాణి ఇప్పటి వరకు మందిరానికి తొంభై తొమ్మిది తలలు కట్టించింది చిన్నవాణి తలకాయ కొట్టించి తన సరదా తీర్చుకుందామనుకుంది కానైతే రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి నూరు పుర్రెల దండను పూర్తి చేద్దామనుకున్నాడు కానీ రాకుమారుడు వినలేదు ఆమెను రక్షించమన్నాడు తరువాత వారికి వివాహం జరిపించి వారిద్దరూ ఆనందంగా కలకాలం జీవించసాగారు విన్నారు కదా రేపు మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను